ఉత్తరాంధ్ర వైకాపా పుణ్యమా అని అన్నింటా వెనకబడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పాతగాజువాక లంకా మైదానంలో నిర్వహించిన శంఖారావం సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ నిరంకుశ విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. ఋషికొండను బోడిగుండు చేశారని, సీఎం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. 2 నెలల్లో రాష్ట్రంలో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత ఋషికొండపై చేపట్టిన భవనాన్ని ప్రజా అవసరాలకే వినియోగిస్తామని చెప్పారు. ఉక్కు కర్మాగారాన్ని రక్షించే బాధ్యత తమదేనని తెలిపారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించి న్యాయం చేస్తామన్నారు. గాజువాకలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఫ్లైఓవర్ నిర్మాణం ప్రభుత్వం ఏర్పడ్డాగా చేపడతామని తెలిపారు. అంతకుముందు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ భరత్, జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావులు మాట్లాడారు. తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిట్ట మధ్యాహ్నం సభ నిర్వహించినప్పటికీ జనం మాత్రం బాగానే తరలివచ్చారు. కాగా 70వ వార్డు నుంచి టీడీపీ నేత అడారి రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో శ్రేణులు సభకు తరలివచ్చారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనని ఎండగడుతూ అనేక కార్యక్రమాలు చేశాం. ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటం చేశాం. ప్రజల పక్షం నిల్చొని పోరాటం చేశాం. ఈరోజు 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా మనం 7 మిలియన్ టన్నుల్లోనే ఉన్నాం. అది కూడా ఇవాళ అనేక కారణాల వల్ల నష్టాల్లో ఉన్నాము. మనకి క్యాపిటల్ అయ్యో రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడుతూ సేల్లో మర్జ్ అయ్యింది అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదొక ఐడియా మీకు తప్పకుండా మేము పరిశీలిస్తాం, లేకపోతే అది అవ్వకపోయినా అన్న కూడా ఆయన మనసులో ఉన్నది ఆయన మాట్లాడినప్పుడు చెప్తారు. దేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తీయేస్తామని, ఇక్కడున్న మహిళలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అసలు భారతదేశానికి సంక్షేమ పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. 50 రూపాయలకే హార్స్ పవర్ మోటార్ అందించారు. అన్నా ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. డ్వాక్రా కనెక్షన్లు ఇచ్చారు. పసుపు కుంకం, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య, పండగ కానుకలు, పెళ్లి కానుకలు, 200 చాలి